ఎక్కడ ఒక చోట ఒక మాట మొదలు పెడతాం. ఒక మొదలు పెడతాం అంటే ముందస్తుగా నేను ఇట్లా 5 కోట్లు ఇస్తానంటే నా సోదరులు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుని నాగబాబు గారికి కూడా ముందుగా నాకు నా తరపు కూడా 10 లక్షలు ఇస్తున్నాను దీనికి అని చెప్పి మొదటి నేను అనౌన్స్ చేసిన వెంటనే తను నాకు చెప్పారు. మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే చిన్నబాబు గారికి నిన్న కూడా దాదాపు మాకు 16 లక్షల రూపాయలు డొనేషన్గా ఇచ్చారు. మీ రైతు సంక్షేమ నిధికి మేము ఇస్తామని చెప్పి మీకు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇది నేను పార్టీ అకౌంట్లో పెట్టట్లేదు, ప్రత్యేకించి రైతు సంక్షేమ నిధి నుంచి. అది ఎందుకంటే ఎవరైతే నిధులు ఇస్తున్నారో వారి ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్లో వేసి దాని ద్వారా ఇస్తున్నాను. నేను ఇచ్చిన 5 కోట్లు కాకుండా ఎవరు ఇచ్చినా సరే ఆ ప్రత్యేక, ఎందుకంటే అది మళ్ళీ నా అకౌంట్లో పార్టీ అకౌంట్లో కలవకూడదు. ప్రత్యేకించి ఇచ్చిన వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వాలి. మేము ఎవరికైతే మీరు ఎవరికి ఉద్దేశింపబడైతే ఇవ్వబడి మీరు ఇచ్చారో దాన్ని గౌరవించడానికి రేపు పొద్దున్న మీరు వచ్చి అడిగిన మేము గర్వంగా మీరు ఇచ్చిన 1 లక్ష రూపాయలు పలాన చోటు కలిగింది, పలాన వ్యక్తి కలిగింది చెప్పుకునే స్థాయికి. అలాగే మాకు మీ భవిష్యత్తు ముఖ్యం, నాకు మీ బిడ్డల భవిష్యత్తు ముఖ్యం. చాలాసార్లు అడుగుతారు పవన్ కళ్యాణ్కి చిన్నపిల్లల ఫ్యాన్స్ అని. చిన్నపిల్లలు అంటే అలా చొక్కా ఎప్పుకొని బాబు నువ్వు రౌడీ, నువ్వు ఎట్లా ఉన్నావు, దారుణంగా తేరేవి నువ్వు. ఓకే, ఈ హుషారు ఓట్లో చూపించండి, ఓట్లో గుద్ది చూపించండి. రేపొద్దున వైసీపీ గుండాల మీద చూపించండి, వైసీపీ గుండాల మీద చూపించి హుషారు. అలాగే మీ బిడ్డలు, చిన్న బిడ్డలకి నేను ఎందుకు నా పెడతానంటే ఈరోజున ఇద్దరు బిడ్డలను చూసాం మనకి, వీళ్ళ భవిష్యత్తు కోసం కదా పనిచేయాల్సింది. వాళ్ళు నాకు ఓట్లు వేస్తారా లేదా అని కాదు, వారి భవిష్యత్తు కోసం ఎలాంటి స్కూల్స్ పెట్టాలి, ఎలాంటి పరిశ్రమలు రావాలి, కాలుష్యం ఉంటే పరిశ్రమలు మనం ఎలా తగ్గించాలి కాలుష్యాన్ని. అలాగే ఇక్కడ మీరు ఇందాక చెప్తా ఉన్నారు ఇక్కడ బొగ్గు గనులకి మనకి ఇబ్బంది ఉంది, బొగ్గు గనులు వస్తే కాలుష్యం ఉంటుందనేది. అసలు అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఏం జరగ, అభివృద్ధి ఎలా సాధించాలి ఇక్కడికి, వీటన్నిటి మీద మాకు ఆలోచనలు ఉన్నాయి. కాలుష్యంతో లేని అభివృద్ధి ప్రస్థానం జరగాలని కోరుకుంటా ఉన్నాం, దాని వంతు ప్రయత్నంగా ముందుకు సాగుతున్నాం. సో మీ అందరి ఆశీస్సులు కావాలి మాకు. ఇందులో నేను బావుకునేది ఏమి లేదు. మీకు నాకు భీమ్లా నాయక్ లాంటి ఒక సినిమా హిట్ ఇస్తే